वागर्ध्वाव संपृक्तौ वागर्ध्व प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। पार्वती परमेश्वरुल दिव्य शरणमुनकु नमस्करिस्तू आरटीवी डिवोशनल प्रेक्षकुलकु नमस्कारं। द्वादश राशि फलमुलो भागंगा तुलाराशि वारिकि एप्रिल मासं अनुकूल प्रतिकूल अंशालु एला उन्नायि, అనుకూలంగా ఉన్నదా ప్రతికూలంగా ఉన్నదా తెలుసుకునే ప్రయత్నం చేస్తే తులారాశి వారికి ఏప్రిల్ మాసం అనుకూలమైన మాసంగా పరిగణించాలి. గ్రహస్థితులను బట్టి చూస్తే తులారాశి వారికి చాలా వరకు ఆనందదాయకమైన మాసం, ఆర్థికంగా బలోపేతలు చేయటువంటి మాసం, సమయానికి ధనం చేతికందటం, అనుకున్న పనులు సజావుగా పూర్తవటం, ఏ కార్యం సంకల్పించినా ఆ కార్యం త్వరితగతిన పూర్తి చేయగలిగేటువంటి మాసంగా ఈ మాసాన్ని పరిగణించాలి. కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం, కుటుంబ సుఖం కనిపిస్తూ ఉంది. కుటుంబంతో చాలా సంతోషకరంగా గడుపుతారు. అలాగే అనుకున్న కార్యాలు చాలా వరకు త్వరితగతిన పూర్తవటం, ఆదాయం సమయానికి చేతికందటం, అనుకున్న పనులని చాలా సక్రమంగా పూర్తి చేయగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి మాసంగా పరిగణించాలి. ఉద్యోగస్తులకు అనుకూలమైన మాసం. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు చాలా తృప్తికరంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని రకాలుగా అనుకూలత కనిపిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలత ఉంది. అలాగే చేయి వృత్తి వ్యాపారాలలో మీరు చాలా వరకు రాణింపు బాగుంటుంది. అభివృద్ధి చాలా వరకు తగ్గిపోతుంది, ఇబ్బంది పడతామేమో అనుకునే సమయంలో అనుకోని అనూక్షమైన అభివృద్ధితో చాలా వరకు ఆనందకరమైనటువంటి క్షణాలను అనుభవిస్తారు. బంధుమిత్రుల కలయిక, కుటుంబ సౌఖ్యము, అలాగే మిత్రుల సహాయ సహకారంతో చాలా వరకు పనులను చక్కబెట్టేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారు మీరు అనుకున్న నిర్ణయాలను కొంత వాయిదా పడినప్పటికీ పూర్తి చేయగలుగుతారు. ధనం సమయానికి చేతికందుతుంది. అలాగే కళారంగంలో ఉండేటువంటి వారికి చక్కటి అవకాశాలు లభిస్తాయి. చక్కటి అవకాశాలు లభించడమే కాదు, మంచి పేరు ప్రఖ్యాతలు లభించేటువంటి మాసంగా కూడా ఈ మాసాన్ని మనం పరిగణించాలి. అనుకూలమైనటువంటి సమయం. అలాగే ఈ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేటువంటి వారు, ఈ వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో, రైతులు ఎవరైతే ఉంటారో, వారికి కూడా చక్కటి అనుకూలమైనటువంటి సమయాన్ని మరి ఈ మాసం అందిస్తుంది. ఈ మాసంలో చేసేటువంటి నిర్ణయాలు మీకు మరింత జయప్రదంగా ముందుకు వెళ్ళగలుగుతాయి. అలాగే మీకు మరింత ఆదాయాన్ని, కీర్తిని, ప్రతిష్టని, పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెడతాయి. అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకు ఈ మాసం చాలా గొప్ప అవకాశాలను కల్పిస్తుంది. ఉద్యోగపరంగా ముందుకు వెళ్ళాలనుకున్నా, అలాగే కొంత కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకునేటువంటి వారికి ఈ మాసం సరి అయినటువంటి మాసంగా పరిగణించాలి. ఉద్యోగపరంగా అనుకూలత ఉంది. నూతనంగా ఉద్యోగాలు సంపాదించాలి లేదా ఉద్యోగస్తులు అవ్వాలి, ఒక ఉద్యోగాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం చేసేవారు సఫలీకృతం అయ్యేటువంటి దిశగా ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు సంభవించే అవకాశం అధికంగా ఉంది. స్నేహితుల సహాయ సహకారాలు చాలా వరకు అధికంగా అందుతాయి. మీరు అనుకున్న ప్రతి కార్యాన్ని కూడా దగ్గరుండి నడిపిస్తాయి. కుటుంబ వ్యక్తులతో కొన్న చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ దూరం చేసుకోగలుగుతారు. అందరితో ఆనందకరమైనటువంటి క్షణాలను అనుభవించగలుగుతారు. చేయి వృత్తి ఉద్యోగాలలో, వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు అందరూ కూడా, అన్ని రంగాలలో ఉండేటువంటి వారు కూడా చాలా వరకు అనుకూలమైన సమయాన్ని, చక్కటి ధనాదాయాన్ని, అలాగే అనుకున్న కార్యంలో సఫలీకృతిని మీరు పొందగలిగేటువంటి మాసంగా ఈ మాసాన్ని పరిగణించాలి. తులారాశి సంపూర్ణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.